వరంగల్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వర్గాల మీద అత్యాచారాలు జరుగుతుంటే, దోపిడీకి పాల్పడుతుంటే చూసి ఊరుకోలేక కడుపు మండి గుండె రగిలి ఆయుధాలను చేతబట్టి ఆనాడు నిజాం నవాబును పొలిమేర్లు దాటే వరకు తరిమి తరిమి కొట్టి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించి చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఈ భూప్రపంచం మీద ఎక్కడ భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకునే విధంగా ఒక గొప్ప ఉద్యమాన్ని నడిపించి నాయకత్వం వహించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డ గడ్డ ఈ వరంగల్ గడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతుల కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో, ఎన్నికల కోసమో సభ నిర్వహించుకోవాలంటే ఎక్కడైనా నిర్వహించుకోవచ్చు, నా సొంత జిల్లా పాలమూరు గడ్డ మీద కూడా చేయొచ్చు. అద్భుతమైన సభను నిర్వహించే శక్తి సామర్థ్యాలు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉన్న రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు వరంగల్ నడిగడ్డలో రైతు సంఘర్షణ సభ పెట్టమని ఆదేశాలు అధిష్టానం నుంచి ఇచ్చింది. చర్చ జరిగినప్పుడు వరంగల్లో పెట్టాలనా, నల్గొండలో పెట్టాలనా, హైదరాబాద్లో పెట్టాలనా, లేకపోతే నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతంలో పెట్టాలనా అని చర్చ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు నాకు సూచన చేశారు, తెలంగాణ ప్రాంతంలో ప్రతి మార్పుకు మొదటి పునాది రాయబడేది వరంగల్ జిల్లాలో, కాబట్టి నువ్వు వరంగల్ నుంచే పని మొదలుపెట్టు అని. పక్కనున్న ఒక మిత్రుడు అన్నాడు, వరంగల్లో మరి మా సభ విజయవంతం అవుతుందో కాదో ఎట్లుంటుందో మనకు తెలియదు కదా, మనకు పూర్తిగా పట్టున్న ప్రాంతంలో సభ పెడితే ఎట్లుంటుందని ఇంకొక మిత్రుడు అంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం పెడుతున్న సభ కాదు, మన వాళ్ళని ఎమ్మెల్యేలో ఎంపీలుగానో గెలిపించే మంత్రులో ముఖ్యమంత్రులో చేయమని అడుగుతున్న సభ కాదు, పట్టెడన్నం పెట్టే బుక్కడు మెతుకులు తెల్లలేని పరిస్థితిలో కళ్ళాల్లో కుప్పల మీద గుండెలు పగిలి చచ్చిపోతున్న రైతుల కోసం సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని తీసుకొని మనం వరంగల్ గడ్డ మీద పెడుతున్నాం. ఇది ప్రజల బాధ్యత, ఇది రైతుల బాధ్యత, ఇది విద్యార్థుల బాధ్యత, ఇది ఉద్యమకారుల బాధ్యత, ఇది అమరవీరుల కుటుంబాల బాధ్యత. కాకతీయ యూనివర్సిటీ విప్లవాలకు పునాదులేసిన ఈ ప్రాంత విద్యార్థుల బాధ్యత. మీరు తేదీ ప్రకటించండి, సభాస్థలం ఎక్కడో మీరు చెప్పండి, విజయవంతం చేసుకునే బాధ్యత ప్రజలు తీసుకుంటారు, ప్రజలే నాయకత్వం వహిస్తారు, ఇది ప్రజల బాధ్యత. ప్రజలకు అవసరమైనప్పుడు అవసరమైన మేరకు స్పందించే గుణం ఈ గడ్డ మీద నేలకుంది, నీళ్లకుంది, గాలికుంది. ఈ వరంగల్ గడ్డ స్ఫూర్తినిస్తుంది. సభ విజయవంతమై వరంగల్ గడ్డ మీద నుంచి దిక్కులు పిక్కటిల్లేలా ఈ రాష్ట్రానికి విముక్తి మేము కలిగిస్తామని గ్రామ గ్రామాన కథానాయకుల యువకులు కదిలి వస్తారు. మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు, మీరందరూ కలిసిపోయి సభాస్థలిని పరిశీలించి తారీఖును ప్రకటించండి. జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం ఆ ప్రాంత యువకులే వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పినరు అని అంటే, వారికి ప్రాంతం పట్ల, ఈ ప్రజల పట్ల, ఈ విద్యార్థుల పట్ల, ఈ రైతుల పట్ల, ఈ ప్రాంత ఆడపడుచుల పోరాట స్ఫూర్తి పట్ల వారికి ఎంత స్పష్టత ఉన్నదో, మాకంటే ఎక్కువ అవగాహన ఉన్నదో అప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి మిత్రులారా, సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని తీసుకొని మలిదశ సాయుధ రైతాంగ పోరాటం అనుకోండి ఈరోజు ఈ రైతు సంఘర్షణ సభ. ఈ రైతు సంఘర్షణ సభలో ముఖ్యంగా చనిపోయిన రైతాంగ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలే, అనాథలుగా బజార్ల మీద వదిలేసింది. కనీసం ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలే. అదేవిధంగా ఎన్నికల సందర్భంగా 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తా అని పేద రైతులను ఆశకు ఉసిగొల్పి ఎన్నికలలో నెక్కి గద్దె నెక్కి 3 బడ్జెట్లు దాదాపుగా 6.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే
కనీసం 15,000 కోట్ల రూపాయలు ఈ రైతు రుణమాఫీకి కేటాయించకపోవడం వల్ల రైతు 100,000 రూపాయలు రుణం తెచ్చుకుంటే ఈ 3.5 సంవత్సరాలలో అది 200,000 తడిసి మోపెడయి రైతులు దివాలా తీసి బ్యాంకులకు వెళ్లి మళ్ళీ అప్పు తెచ్చుకోలేక మిత్తిలు తెచ్చుకునేటోళ్ళ దగ్గరికి పోయి వడ్డీలు తెచ్చి వడ్డీలు కట్టలేక అప్పులు ఇచ్చినోడు ఇంటి ముందల ఉంటే భార్య బిడ్డల ముందల తల ఉంచుకోలేక అవమానాన్ని భరించలేక పురుగుల మందు దాగి చచ్చిపోతున్న సంఘటనలు కోకొల్లలు వాళ్ళ కోసం ఆరు గాళ్ళం కష్టపడి ఆలి మెడలో ఉన్న తాలిని తెగనమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కళ్ళాల్లో కుప్పల మీద గుడ్డి